ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ సోమవారము. నేను బోధించిన సువార్తను నేను ఏ మనుషుని వద్ద నుండి పొందలేదు, ఎవ్వరును నాకు బోధింపలేదు, యేసుక్రీస్తే నాకు దానిని బయలుపరచెను. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది. క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వాణిని ఇంత త్వరగా విడనాడి మరి యొక్క సువార్త వంకకు మరలుచున్నారు గదా. నిజమునకు అది మరి యొక్క సువార్త కాదు, కానీ కొందరు మిమ్ము కలవరపెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించుచున్నారు. కనుక ఇట్లు చెప్పుచున్నాను, మేము కాని లేక దివి నుండి దిగి వచ్చిన దేవదూతయే కాని మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక. ఇది మేము పూర్వమే చెప్పియుంటిమి, కాని ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు స్వీకరించిన సువార్త కంటే వేరైన మరి యొక్క సువార్త మీకు ఎవడేనీ బోధించినచో అతడు శపింపబడునుగాక. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను. సోదరులారా, నేను మీకు తెలియజేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనుషుని వద్ద నుండి పొందలేదు, ఎవ్వరును దానిని నాకు బోధింపలేదు, యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరచెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నిబంధనమును ఏనాడును మరచిపోడు. ప్రభువు తన నిబంధనమును ఏనాడును మరచిపోడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము 25వ వచనము నుండి 37వ వచనము వరకు. అంతట ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలయును అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడియున్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనసుతోనూ ప్రేమింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడియున్నది అని పలికెను. నీవు సరిగ్గా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసువానితో చెప్పెను. కాని అతడు తనను సమర్థించుకొనుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటులా సమాధానమిచ్చెను, ఒకానొకడు యెరూషలేము నుండి ఎరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలు అతనిని బందిపోట్లు దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచి వెళ్ళిరి. ఆ తరువాత ఒక అర్చకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వాణ్ణి చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు ప్రయాణమై పోవుచు అతనిని చూచెను. వానిని చూడగానే
అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దినారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యాయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలము అని చెప్పెను. దొంగల చేతిలో పడినవానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.